నాలుగు దిక్కుల్లో హాట్స్పాట్స్ ఉన్నా నా వైఫై కనెక్ట్ అవ్వను అంటుంది. సెగ్గు సేరవంతా విపిఎన్లో వదిలే. హలో హలో హలో, 1 2 3, నా మైక్ టెస్టింగ్, మీ హెడ్సెట్ టెస్టింగ్, అన్ని టెస్ట్లు ఓకే. ఇన్ని రోజులు నేను పాటల్లో లిరిక్సే ఉంటాయనుకున్నా, కానీ పాటల్లో కూడా లైంగికం ఉంటుందని నాకు తెలియదు. నాకు నాకు ఏం తెలుసు, నేను కళ్ళద్దాలు పెట్టుకుని చెవిలో ఎర్ర సెట్ పెట్టుకుంటే బొంగు తెలుస్తుంది నాకు. ఈ వీడియోలో నేను పాటలు పాటల గురించే మాట్లాడుతున్నా. మీరు మీ హీరోస్ని ఇందులో లాగారనుకోండి, మీకు బొమ్మ తిరిగేస్తా నీ ఎవ్వా. రే అంకుల్కి జ్యూస్లో ఐస్ ఎక్కువ అయిపోయింది, కొంచెంసేపు ఏసీలో కూర్చోబెట్టండి, మనం స్టార్ట్ చేద్దాం. నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తగదిన తంద. ములక్కాడతో ఫ్లూట్ అయింది, బెండకాయ జిగురుతోటి పెవికిక్ అయింది, ఏంట్రా ఇది? ఇలాంటి పాటలు పాడే వాళ్ళకి గుత్తు వంకాయతో గుత్తు మీద కొట్టాలి. ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తగదిన తంద. సరే ఇప్పుడు ములక్కాడ ఫ్లూట్ అయ్యింది అనుకుందాం, ఆ ములక్కాడ నువ్వు పెట్టుకుంటే మూజికి బయటకు వచ్చింది అనుకుందాం. నువ్వు ఒక్కసారి ములక్కాడతో ఫ్లూట్ ఊదేవు అనుకో, వీళ్ళు 10 సార్లు ములక్కాడ లేకుండా ఫ్లూట్ ఊతారు. వీటితో పాటు కంపల్సరీగా సాంబారు అప్పడం కావాలని దయ అడిగాడు. మిగతా 4 ఊదుకోవడానికి ములక్కాడ ఫ్లూట్ అడిగారు. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది. లంకి బిందులో పాలు తోడడం ఏంట్రా, ఏం పాటరా అది? లంకి బిందులో పాలు తోడేసిన తర్వాత ఏం చేస్తావురా, కిలికేసి మజ్జిగ చేస్తావు దాన్ని? అర్ధ పావు లీటర్ లంకి బింది పాలు. పచ్చ కావరి వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనపడినట్టు నాకు బూత్ కావరి వ్యాధి వచ్చింది. ఏ పాట విన్నా అందులో బూతులే వినిపిస్తున్నాయి. గూట్లో ఉన్న బెల్లం మొక్క నోట్లో పెట్టుకుంటే మెత్త మెత్తగా నానుద్ది అంట. ఆయన గూట్లో ఉన్న బెల్లం మొక్క నోట్లో ఎందుకు పెట్టుకున్నావు? ఏ పొద్దున మీ అమ్మ టీలో పంచదార వేయలేదా? ఒక బెల్లం మొక్క కోసం మీ అమ్మ నిన్ను, ఒక బెల్లం మొక్క కోసం పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళమంది. ఆ బెల్లం మొక్క కూడా మళ్ళీ కిరాణా షాప్ లో దొరకదు, అల్లుడి దగ్గరే దొరుకుద్ది, అల్లుడి సంఖ్యలో స్టాక్ మార్కెట్ ఉంది. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది. అరే మిమ్మల్ని పాత పాడమంటే మీరు ఏంట్రా, మీరు బెల్లం పెడతావా సున్నం పెడతావా ఏదో ఒకటి పెట్టు దండం పెడతా, నమస్కారం చేస్తావు నువ్వు నమస్కారం, నీరోలేక్ పెయింట్ బ్రష్ తో కొడతా నరాలు. నరాలు ఇంకా బలహీన అవ్వడానికి నేను మీకు సెన్సోడైన్ రికమెండ్ చేస్తాను. గుండు సూది ఉన్నది దారం ఎక్కించుకుని మలతడి కట్టుకోవడానికి కాదు, గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికి, గండు సీమ ఉన్నది కొట్టడానికి. ఈ లిరిక్స్ రాసిన గుగల గుండు సూది పెట్ట. తప్పు 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 తప్పు. మరి అది ఈ లిరిక్స్ రాసిన గుగల ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తగదిన తంద. జంగిల్ చేతి నా కొడక, ఇట్రారా, ఇది పాటరా ఇది? పాటకి లిరిక్స్ కి ఏమైనా సంబంధం ఉందేట్రా? చీర కట్టు ఉన్నది జారిపోవడానికే, నువ్వు చూడడానికే, చెయ్యేసి గోక్కోవడానికే, ఏంట్రా ఇది? ఇంకా పాడనరా, ఇంకా ఓయా రూమ్ ఉన్నది బుక్ చేయడానికి, ములక్కాడ ఫ్లూట్ ఉన్నది ఊదుకోవడానికే. నీ అమ్మ ములక్కాడ ఫ్లూట్ అవుతుందా నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? చీకట్లో ఏం పని చేస్తావురా నువ్వు, చెప్పు చెప్పు, చీకట్లో ఏం పని చేస్తావు నువ్వు? ఒలింపిక్స్ గేమ్స్ ఆడతావా? లేదు లేదు లేదు, ఒలింపిక్ గేమ్స్ లో ముందు జ్యోతి పట్టుకుని పరిగెడతాడు. మోస్ట్ బార్బేరియస్ ఆ సాంగ్ రైటర్ పాటని లైంగికం చేశాడు, ఆ సింగర్ పాటని ర్యాప్ చేశాడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మొత్తం మ్యూజిక్ ని మానభంగం చేశాడు. పాట అల్లకల్లోలమైపోయింది. అయినా ఈ గుండు సూదుల ఫ్యాంటసీ ఏంట్రా, ఒకడేమో గుండు సూదు ఉన్నది గుచ్చడానికి అంటాడు, ఇంకోడేమో గుండు సూదుతో గుచ్చేసిన తర్వాత తప్పునాది అంటాడు. నేను డిస్క్లామర్ వేసి గుండు సూదు గుచ్చుతుంటే వీడు గుండు సూదు గుచ్చేసిన తర్వాత డిస్క్లామర్ వేస్తున్నాడు.
నీ కోపతాపాలు తీరేలాగా నన్నే ఓపాలి బ్రహ్మచారి. ఆ మరి బ్రహ్మచారి ఆవకాయ పప్పు అన్నం తింటే ఏం ఊపుతాడు, అదే బ్రహ్మచారి ములక్కాడ తిన్నాడు అనుకో. నీ అమ్మ ఏం లిరిక్స్ రావి, మళ్ళీ మీరు నన్ను ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాంటెంట్ చేయి బ్రో. ఇది ఎప్పుడు మీరు టీవీలో చూసారో అప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్లీకి షష్ట్ పూర్తి అయిపోయింది. ఉండదు ఉండదు, పాటలో పాట పోయి శృంగార లీలలకి తెర తెచ్చుకోండి. లేకపోతే ఏంట్రా అది, ఏం పాట అది, కంపారిజన్ చేసుకుంటారు వీళ్ళు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్, నా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్. ఆడ మీడియాటెక్ ప్రాసెసర్ ని స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ లో పెట్టారనుకో, ఈలియో పీలియో ప్రాసెసర్ బయటకు వస్తుంది. ఆ మొత్తం ఎత్తు పల్లాలు అయిపోయినాయి, బండి పంచర్ అయిపోయింది, గుడ్డు సూదు గుచ్చుకుపోయింది లోపలికి. నేను పాట వింటున్నానా, ఆల్ట్ బాలాజీ వీడియో చూస్తున్నానా, నాకేంటి, నా ఫోన్లో ఉన్న ప్రాసెసర్ కూడా తెలియదు. ఈ పాట పాడినోడికి గుగ్గలో గుండు సూది గుచ్చి పాడగొప్పుతాను. ఇన్ని రోజులు నా కళ్ళే నన్ను మోసం చేసాయి అనుకున్నా, కానీ నా చెవులు కూడా నన్ను మోసం చేసాయి. నా ఎర్రసెట్ పోయింది, ఎలకలు కొట్టేసాయి మొత్తం. లేకపోతే ఇంత మంచి పాటలు ఆ లిరిక్ ఏంట్రా, పసుపులాగా రాసుకోవాలంటే వాడిని ఏ బాత్రూమ్ లో ఫినాయిల్ లా పిండుకోమనలేదు. ఒక్కసారి పెదివి పైన పెదివి ఉంచి మాటలు చురుకోవడం ఏంటి, మొత్తం అన్ని చూసేస్తాడు, మొత్తం లాగేస్తాడు. ఇంకేం ఉండవు బాడీలో, గాలి మొత్తం అన్ని లాగేస్తాడు, ఊపిరితిత్తుల్లో ఊపిరి మొత్తం లాగేస్తాడు. గుర్రం వేడెక్కడం కోసం వెచ్చరైన గడ్డి తెచ్చింది. ఏ గుర్రం పచ్చగడ్డి తిన్నని చెప్పింది నీతోటి. ఆ గుర్రానికి వేడెక్కువ, ఆ గుర్రానికి వేడెక్కువ. వాట్ ఇస్ ద ప్రాబ్లం? అంత మంచి ఓజోమైన యాడ్ మీరు టీవీలో అయ్యారా మీరు? ఏ ఓజోమైన యాడ్ కాదురా అది, పాట అది. కాకపోతే ఓజోమైన యాడ్ లో తొమ్మిద సన్ ఫ్లవర్ మీదకి వస్తుంది, ఇక్కడ తొమ్మిద కాలీఫ్లవర్ మీదకి వచ్చింది. పాటలో మ్యూజిక్ అంటే బూతులే ఎక్కువ ఉన్నాయి. ఏం లిరిక్స్ రావి, పులకించా సుఖపడ్డా ఉయ్యాలుగా జారుడు బల్ని గోరుతో గీకా. ఆహా అమ్మా ప్రశాంతంగా ఉంది. నా లవంగంలో లిరిక్స్, నేను బూతులు మాట్లాడను, పాట మొత్తం బూతులే ఉన్నాయి. ఇక నేను మళ్ళీ ఏంటి మాట్లాడేది, ఎస్టిడి బూత్ కాల్, నాకు రూపాయి బొక్క. నేను ఆన్లైన్ లో ములక్కాడ ఫ్లూట్ ఆర్డర్ చేసుకుని దాంతో కొట్టుకుని చచ్చిపోతానులే. మరి వీడియో అయిపోయింది కాబట్టి లైక్ కరు, షేర్ కరు, కామెంట్ కరు, పూరి పూరి బనావో పూరి. వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయనోడు దొంగనా కొడుకని నేననట్లేదు, సాయికృష్ణ అన్నయ్య అన్నాడు. చాలా బాధగా ఉండేది. నీకు యూట్యూబ్ లో 17K సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో 1K ఫాలోవర్స్ కూడా లేకపోతే చాలా బాధగా ఉంటుంది. అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంచి స్టోరీస్ పెడతానో తెలుసా మీకు? ఐ యామ్ పూర్ బట్ మై యాటిట్యూడ్ ఇస్ రిచ్. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. సరే మరి బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో.